తెలంగాణలో ఇవాల 206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 3496 కు చేరింది. వైరస్ సోకి ఇవాల 10 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీలో ఏకంగా 152 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 10, మేడ్చల్ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇవాల 206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 3496 కు చేరింది. వైరస్ సోకి ఇవాల 10 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 152 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 10, మేడ్చల్ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి.